అవతార్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. నటునిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. చెవలార్ సినిమా చేస్తున్నప్పటి నుంచి ఏదో ఒక సినిమా నటిస్తూనే ఉన్నారు రామ్ చరణ్. సినిమాలు చేస్తున్న కారణంగా విశ్రాంతికి కూడా దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా కాలంగా చాలా జోరుగా సాగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆ సినిమా టైటిల్ ని రామ్ చరణ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ లుక్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఈ మూవీ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చివరి దశ షూటింగ్ లో ఉందట. ఈ షూటింగ్ లో పూర్తి చేసుకున్న తర్వాత పూర్తిగా విశ్రాంతిలోకి రామ్ చరణ్ వెళ్లనున్నారు. ఈ విశ్రాంతి తన కోసం కాదని, గర్భిణీగా ఉన్న తన భార్య ఉపాసన కోసమని చెబుతున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భిణీగా ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తమ వారసుని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు శుభవార్త చెప్పారు. ఆ వార్త విన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోనే కాక మెగా అభిమానుల్లో కూడా సంబరాలు కనిపించాయి. ఇదిలా ఉంటే ఉపాసన డెలివరీ డేట్ జూలైలో ఉంటుందని స్వయాన ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో డెలివరీకి 2 నెలల ముందుగానే ఉపాసనతో ఉండాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారట. దీంతో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకుని ఉపాసనతోనే పూర్తిగా ఉంటూ ఆమెకు పూర్తి ఆనందాన్ని అందించాలని రామ్ చరణ్ భావిస్తున్నారట. జీవితంలో మొదటిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్ ఉపాసన దంపతులు సమయాన్ని ఒకరితో ఒకరు పూర్తి స్థాయిలో గడపాలని నిర్ణయించుకోవడం అత్యద్భుతంగా ఉందని ఈ వార్తకు స్పందిస్తూ పలువురు నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికే ఉపాసన సిస్టర్స్ దుబాయ్లో బేబీ షవర్ పార్టీ గ్రాండ్ గా నిర్వహించారు. అటువంటి పార్టీని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కూడా నిర్వహించినట్లు ఇటీవల విడుదలైన కొన్ని ఫోటోస్ చెప్తున్నాయి. ప్రతి క్షణాన్ని మెగాస్టార్ వారసుని రాక కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. ఉపాసన కోసం రామ్ చరణ్ కొన్ని నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని వార్తల పట్ల అన్ని వర్గాల్లోనూ ప్రశంసలు కురుస్తున్నాయి.